హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత తొలిసారి జరిగిన తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం హాట్ హాట్ గా సాగింది సీనియర్ల హాట్ కామెంట్స్ తో సమావేశం ఫుల్ హీట్ ఎక్కింది ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకున్నారు ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు సమావేశమైన నేతలు మాత్రం తమ మనసులోని మాటను కుండబద్దలు కొట్టినట్టు బయటపెట్టారు ప్రధానంగా పార్టీలో లోపిస్తున్న క్రమశిక్షణపై వీహెచ్ తదితరులు ఘాటుగా రియాక్ట్ అయ్యారు పలువురు నేతలు పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారని సొంత నిర్ణయాలను పార్టీపై రుద్దుతున్నారని వీహెచ్ మండిపడ్డారు ముఖ్యంగా రేవంత్ టార్గెట్ గాని వీహెచ్ కామెంట్స్ సాగాయి ప్రగతి భవన్ ముట్టడి పిలుపును ఎవరితో చర్చించి నిర్ణయం తీసుకున్నారని వీహెచ్ ప్రశ్నించారు గతంలో సీనియర్లు ఎవరూ కూడా ముఖ్యమంత్రి కాకముందే కార్యకర్తల చేత సీఎం అని పిలిపించుకోలేదంటూ రేవంత్ చేశారు సభలు సమావేశాల్లో సీఎం సీఎం అంటూ నినాదాలు చేయించుకుంటున్నారని వీహెచ్ మండిపడ్డారు వైఎస్ రెడ్డి సైతం ముఖ్యమంత్రి కాకముందే కార్యకర్తల చేత సీఎం అని పిలిపించుకోలేదని వీహెచ్ గుర్తు చేశారు క్రమశిక్షను ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్న వీహెచ్ రేవంత్ ను మరోసారి టార్గెట్ చేశారు ఇదిలా ఉంటే హుజూర్ నగర్లో ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని సమాపేశం ప్రారంభమైన వెంటని పీసీసీ చీఫ్ ఉత్తం ప్రకటించారు దాంతో మిగతా నేతలంతా విస్మయానికి గురయ్యారు అయితే తనను ఎవరూ ప్రశ్నించే అవకాశం ఇవ్వద్దనే ఉత్తం ముందుగానే ఆ ప్రకటన చేశారని తెలుస్తోంది ఇక మున్సిపల్ వ్యూహంపై చర్చించిన కోర్ కమిటీ లీడర్లు ముఖ్య నేతలకు మున్సిపాలిటీల వారీగా బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు అలాగే ఆర్టీసీ కార్మికులకు అండగా మరింత గట్టిగా పోరాటం చేయాలని ప్రభుత్వ తప్పుడు లెక్కలను నియంతృత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తీర్మానించారు